వచ్చి మహిళా బిల్లు పెట్టాలని చెప్పి మొత్తం దేశంలో ఉన్న పార్టీలకు అందరు లెటర్ రాశారు. రాసి దేశంలో ఉన్న మహిళల మద్దతు కూడా కట్టుకున్నది. సార్ కెమెరా చూడు. ఖచ్చితంగా మహిళా బిల్లు వస్తేనే మహిళలకు గౌరవం ఉంటుంది. చట్టసభలలో మహిళలకు స్థానం ఉంటేనే మన వాయిస్ ఉంటుంది. ఎన్ని కోర్టు చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా మహిళలను సపరేట్గా పిలిచి ఇంటరాగేట్ చేయొద్దు, చీకటి పడ్డ దగ్గర ఉంచుకోవద్దు, అవసరం అనుకుని ఇంటి దగ్గర విచారణ చేయాలా అనే నిబంధనలు ఉన్నా కూడా మనం గతంలో చూసినాం. ఆమె 8 గంటలకు 9 గంటల వరకు కూర్చోబెట్టుకున్నాం. అది స్కామ్ లేదు, గీమ్ లేదు, ఏం లేదు. గుట్టిగా సంబంధం లేని ఇష్యూని తలాతోకానికి ముడిపెట్టేసి ఇబ్బందులు పాలు చేయలేదు. ఆ రోజు కేసీఆర్ గారు ఇట్లా మహారాష్ట్ర, కర్ణాటక ఇట్లా దేశవ్యాప్తంగా ఆయన పేరు వెళ్ళిపోతుంది, ఆయన కట్టడి చేయాలంటే కుటుంబాల్లో ఇబ్బందులు పెట్టాలి, డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి. ఏం లేదు అక్కడ. ఇప్పుడు లక్షల కోట్లు ఎగ్గొట్టిపోయిన అమెరికాలో పోయి, లండన్లో పోయి, రకరకాల దేశాలు ఉంటేనేమో వాడిని వట్క రావాలని ఒక్కరిని ఆలోచన చేయరు. జల్సాలు చేస్తున్నాం. విజయమాల్య నుంచి మొదలుకుంటే 10-12 మంది లక్ష కోట్లు ఎగ్గొట్టిపోయారు. ఇంకా ఇక్కడ ఉండి లక్ష కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళకేమో మీరు మొత్తం ఎగ్జామ్స్ ఇస్తున్నారు. టోటల్గా బ్యాంకులలో మొత్తం మీరు కట్టేస్తున్నారు. ఇక్కడుండి ఎగ్గొట్టిన వాళ్ళకి కడుతున్నారు. ఎగ్గొట్టిపోయిన వాళ్ళని పట్టుకొస్తలేరు. నల్లదనం చేస్తారు. నాది లేదు, నల్ల లేదు, తెల్లని లేదు. ఇలా లక్షల కోట్లు ఎగ్గొట్టిన పెట్టి 100 కోట్ల స్కాము 100 కోట్ల స్కాము ఓ 20 మందిని ఇళ్ళ పెట్టేసి నల్ల కవితమ్మ ఉందని ఆమెను పెట్టి ఎవరు భయపడతాడే? అర్థం కాదా ఎవరికి? మహిళా బిల్లు ఎప్పుడైతే ఆమె గొంతిప్పుతుందో ఆమెని భయపెట్టి ఎలా అటు మహారాష్ట్రలో ప్రభంజనం అవుతుంది కేసీఆర్ గారిని చెయ్యాలా? వీళ్ళు దేశంలో సిబిఐ, ఈడి, ఐటీ ఈ మూడింటిని పట్టుకొని ప్రతి రాష్ట్రంలో అదే పని చేసుకుంటూ వచ్చింది వాళ్ళు. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ వచ్చి పెట్టుకొని. కానీ ఇక్కడ కేసీఆర్ దగ్గర ఈ పక్కలేదు. చెప్పులకు ఎవడు భయపడడు. కేసీఆర్ భయపడేది తెలిసిపోయింది. తీసిపడేస్తారా కేసీఆర్ గారు అని. ఇక మీరు ఇక మళ్ళీ ఇప్పుడు లేని వాళ్ళ పట్టుకొచ్చి ఇప్పుడు మహిళా విలువలుగా మళ్ళీ ఇస్తారు. దేశంలో ఉన్న మహిళలు ఆమెకు మద్దతుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా దేశ విదేశాల్లో జాగృతిని స్థాపించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టింది ఆమె. ఆమె ఒక శక్తి. ఆమెని భయపెడితే ఆమె భయపడదు. కేసీఆర్ భయపడదు, కేసీఆర్ కుటుంబం భయపడదు. కేసీఆర్ కుటుంబం అంటే తెలంగాణ మొత్తం కుటుంబమే. తెలంగాణ గురించి సావడానికి సిద్ధమైన కేసీఆర్ గారు ఆ కుటుంబంలో తెలంగాణ ఉద్యమంలో మొత్తం తిరిగింది. సావడానికి సిద్ధమే. ఇలా ఈ కేసులతో మమ్మల్ని భయపెట్టిస్తే భయపడతామా? ప్రాణానికి భయపడినాడు అని గోరుకు తీసుకోకపోతే భయపడతాడు కూడా. ఏమా ఏంది స్కామ్ లేదు? 100 కోట్లు ఎక్కడ? 100 కోట్లు ఏంది స్కామ్? అది ఆ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ కాన్ఫర్ చేసింది. కాన్ఫర్ చేసిన వాళ్ళు ఎవడో పోయి వేస్తాడు. ఒక ప్రాజెక్టు టెండర్ కాన్ఫర్ చేస్తే 10 మంది పోయి వేస్తాడు. ఎవరైనా వేస్తే తప్పుంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చించాలి. ఇది ఏమైనా తప్పుడు పత్రాలు పెడితే వీళ్ళని అడగాల. వేసినోడు ఎవడు, పిలిచినోడు ఎవడు, మధ్యలో ఈమెను తీసుకుపోయి ఈమెకు సంబంధం ఉందని ఈమెని భయపెట్టించుకుంటూ భయపడతారు. ఇదంతా తప్పిది. వాళ్ళు తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఈ కేసుల వల్లనే వాళ్ళు దేశంలో వీక్ అయితే వస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు ఇవన్నీ చేయడం వల్లనే మిగతా వాళ్ళందరూ ఐక్యమైతే వస్తున్నారు. ఎక్కడైనా గ్రహించాలా? వాళ్ళని చెప్పేటోడు ఉన్నాడు లేదు మరి ఎవరు? ఎక్కడైనా గమనించాలా? అరే ఇవి దీనివల్ల ప్రయోజనాలు ఉండవు. ఇగో ఇట్లా పాలమూరు ప్రాజెక్ట్ ఒకటి కట్టాలి దేశంలో, లేదంటే యాదాద్రి లాంటి ఒక టెంపుల్ కట్టాలి దేశంలో, లేదంటే వేములవాడ లాంటి టెంపుల్ కట్టాలి, బాగున్నారు బండకొండ టెంపుల్ లాంటిది రూపే పెట్టాలి, గుడ్లు పెట్టి హిందువుల ఓట్లు అడగాలి, ప్రాజెక్టు కలిపి రైతుల ఓట్లు అడగాలి, ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఓట్లు అడగాలి, బీసీ జనగణన చేసి బడుకు బలహీన వర్గాల యొక్క మద్దతు అడగాలి అని కోరుకోవాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో రైతుల నుంచి మొదలుకుంటే బడుగు బలహీన వర్గాల జాతులు తలెత్తుకొని తిరిగేటట్లు రైతులు రాజుని చేస్తా అని చెప్పి ఇలా చేస్తుంటే మీరు చేసే పని ఒక పైసా సహాయం చేయకపోగా ఇవే నెల కోటి గెలుపుడా? హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ.
Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.